నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ వీకెండ్. ప్రైవేట్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ క్రెడాయ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో 3 రోజుల 10th ఎడిషన్ ప్రాపర్టీ షో హైదరాబాద్లోని హైటెక్స్ లో ప్రారంభమైంది. రేపటి వరకు జరగనున్న ఈ ప్రాపర్టీ షోను ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా అన్ని కోవిడ్ మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుని నిర్వహిస్తున్నట్లు క్రెడాయ్ హైదరాబాద్ తెలిపింది. హైదరాబాద్ నగరం నలువైపులా స్థిరాస్తి అభివృద్ధికి అవకాశాలు అపారంగా ఉన్నాయని తెలియజేసే ఉద్దేశంతో నిర్మాణ రంగ సంస్థలన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చి ఈ ప్రాపర్టీ షోను ప్రారంభించినట్లు వెల్లడించింది. నిర్మాణ రంగంలోని విభిన్న వర్గాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి 10th ఎడిషన్ ప్రాపర్టీ షోను నిర్వహించింది క్రెడాయ్ హైదరాబాద్. శుక్రవారం ప్రారంభమైన ఈ ప్రాపర్టీ షో ఆదివారం సాయంత్రం వరకు జరగనుంది. హైదరాబాద్ హైటెక్స్ లో జరుగుతున్న ఈ ప్రాపర్టీ షోను తెలంగాణ గృహ నిర్మాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. రియాల్టీ రంగ వృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని, దీంతో ప్రస్తుతం దేశంలోనే తెలంగాణ రియాల్టీ రంగంలో నెంబర్ 1 స్థానంలో ఉందని తెలంగాణ గృహ నిర్మాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ఆఫర్డబుల్ రేట్స్ లో మధ్యతరగతి ప్రజలకు కావలసిన నిర్మాణాలను చేపట్టాలని ఈ సందర్భంగా బిల్డర్లకు మంత్రి సూచించారు. రీజనల్ రింగ్ రోడ్ తో హైదరాబాద్ రియాల్టీ రంగం ముఖ చిత్రం మారనుందని, రాబోయే రోజుల్లో భారీ వృద్ధిని నమోదు చేసుకునే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. తెలంగాణ ఈజ్ నెంబర్ 1 ఇన్ రియల్ ఎస్టేట్. ఇటు బిల్డింగ్ రంగంలో కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కావచ్చు. ఇవాళ తెలంగాణ స్టేట్ నెంబర్ 1గా ఉన్నదంటే నేను నిజంగా కూడా చాలా సంతోషంగా మీ అందరికి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇది మనందరి భాగస్వామ్యంతో మీ కమిట్మెంట్తో పాటు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అట్లాగే మున్సిపల్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీఆర్ గారు ఇద్దరి యొక్క ప్రో ఇండస్ట్రీ ఈ రియల్ ఎస్టేట్ రంగానికి వారు ఇది ఎదగటానికి వారు అనేక విధాలుగా వాళ్ళు కృషి చేసినందువల్లే, వారి సహాయం ఉన్నందువల్లే ఇవాళ ఈ రియల్ ఎస్టేట్ రంగం ఇలా ఉందని చెప్పడానికి నేను సంతోషంగా మీకు మనవి చేస్తా ఉన్నా. రియల్టర్ల దగ్గర నుంచి నిర్మాణ రంగానికి చెందిన అనేక విభాగాలకు చెందిన సంస్థలు ఈ ప్రాపర్టీ షోలో కొలువుదీరాయి. హైదరాబాద్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఇక్కడి పొటెన్షియాలిటీని చాటి చెప్పడానికి ఏర్పాటు చేసిన మెగా ఈవెంట్ కావడంతో హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని జిల్లాల నుంచి ఈ ప్రాపర్టీ షోకి పెద్ద సంఖ్యలో సందర్శకులు హాజరవుతారని క్రెడాయ్ హైదరాబాద్ ప్రకటించింది. This is going to be a great show, unlike many of our 9 shows, because this is post pandemic and I think this is going to be a threshold and it will give lot of encouragement for the people, for the prospective buyers who are going to buy, and I'm sure by the kind of publicity we have given, the kind of positive vibes we have created, many footfalls are going to happen and many sales are going to happen. ఈ ఏడాది ప్రాపర్టీ షోలో 15000కు పైగా ప్రాపర్టీలను వినియోగదారులకు అందుబాటులో ఉంచామని, తమ అవసరాలకు అనుగుణంగా అత్యుత్తమ ప్రాపర్టీలను వారు ఎంచుకోవచ్చని క్రెడాయ్ జనరల్ సెక్రటరీ వి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. బడ్జెట్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ నుంచి ప్రీమియం విల్లాస్ వరకు అందరికీ అందుబాటు ధరలో మీ సొంత ఇంటి కలను నిజం చేసుకునే అవకాశం ఈ ప్రాపర్టీ షో వల్ల కలుగుతుందని ఆయన చెబుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 1500 ప్లస్ ప్రాజెక్ట్స్ డిస్ప్లే ఉంటుంది ఇక్కడ. మోర్ దెన్ అరౌండ్ 10,000 to 15,000 యూనిట్స్ అనేది అవైలబిలిటీ ఉంటాయి. సో ఇట్స్ లైక్ దిస్ అ బెటర్ ఆపర్చునిటీ ఫర్ ద పీపుల్ అక్రాస్ హైదరాబాద్ అండ్ ఈవెన్ ఫ్రమ్ అక్రాస్ తెలంగాణ ఆల్సో. ఇక్కడికి వచ్చేసి మీకు నచ్చిన ఇల్లు అనేది కానీ, ఒక ఓపెన్ ప్లాట్ అనేది కానీ, విల్లా అనేది కానీ కూడా యూ కెన్ కమ్ అండ్ సెలెక్ట్ బెటర్ ప్రాజెక్ట్ హియర్. దిస్ అ బెటర్ ఆపర్చునిటీ. దాంతోపాటు కూడా ఇక్కడ మనందరికీ తెలిసిందే బ్యాంకర్స్ కూడా ఉంటున్నారు. సో దే ఆర్ ఆల్సో పార్టిసిపేటింగ్ హియర్. అండ్ ఏదన్నా ఎలిజిబిలిటీ కూడా బ్యాంకర్స్ ఉంది అని అంటే ఆన్ ది స్పాట్ అప్రూవల్స్ ఉంటాయి. కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్సెషన్స్ కూడా ఇస్తారు. ఇట్స్ లైక్ ఫెస్టివల్ సెలబ్రేషన్ కైండ్ ఆఫ్ థింగ్ నౌ. ఎనీవన్ రిక్వెస్టింగ్ ఆల్ టు కమ్ అండ్ జాయిన్ అవర్ షో. ఈ ఏడాది ప్రాపర్టీ షోలో అన్ని పెద్ద సైజ్ స్టాల్స్ ఏర్పాటు చేశామని, ఓపెన్ ప్రదేశం అధికంగా ఉందని, COVID-19 మార్గదర్శకాలను అనుసరించనుండడంతో పెద్ద లాంజ్లను సైతం సమావేశాల కోసం అందుబాటులో ఉంచామని క్రెడై హైదరాబాద్ వెల్లడించింది. గత ప్రాపర్టీస్ కన్నా విభిన్నంగా చాలా గొప్ప గొప్ప ప్రాపర్టీస్ హైదరాబాద్లో ఇప్పుడు కడుతున్నాయి. ప్రజెంటు రెడీ ఫర్ డెలివరీ అండ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తాం జరుగుతుంది. ఈ 3 రోజుల్లో కూడా మేము COVID-19 నిబంధనలన్నీ పాటిస్తూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఎప్పటికప్పుడు శానిటేషన్ చేసుకుంటూ ఈ స్టాల్స్ని ఏర్పాటు చేస్తూ జరిగింది. ఇందులో ఎగ్జిబిట్ చేస్తున్న ప్రతి స్టాల్లో ఉన్న ప్రాపర్టీ రేరా అప్రూవల్ అయిన ప్రాపర్టీస్ మాత్రమే ప్రదర్శించడం జరుగుతుంది. మీరు ధైర్యంగా కొనుక్కోవచ్చు. ఏ ప్రాపర్టీ అయినా సరే ఇంట్లో ఎటువంటి మోసాలు కానీ ఇది కానీ జరగనటువంటి ప్రాపర్టీలే మాత్రం ఇక్కడ ఉన్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ప్రాపర్టీ షో కొనుగోలుదారులు అమ్మకందారుల డైరెక్ట్ కాంటాక్ట్ కి ఉపయోగపడుతుందని, కస్టమర్లకి వారి బడ్జెట్ లో వీలైనంత మెరుగైన ప్రాపర్టీని అందించడానికి సైతం ప్రాపర్టీ షో తన వంతు సాయం చేస్తుందని క్రెడై హైదరాబాద్ ప్రకటించింది. గతవారం ఐపీఓకు వచ్చిన దేవ్యాని ఇంటర్నేషనల్, క్రిస్టా డయాగ్నోస్టిక్స్, ఎక్సారో టైల్స్, విండ్లాస్ బయోటెక్లు వచ్చేవారం ప్రారంభంలో BSE, NSE లలో లిస్టు కానున్నాయి. విండ్లాస్ బయోటెక్ ఇష్యూ ధర 460 రూపాయలు కాగా 20% ప్రీమియంతో 550 రూపాయల వద్ద, దేవ్యాని ఇంటర్నేషనల్ కట్ ఆఫ్ ధర 90 రూపాయలు కాగా 150 రూపాయల సమీపంలో లిస్ట్ అయ్యే అవకాశం ఉందని గ్రే మార్కెట్ అంచనా వేస్తోంది. క్రిస్టా డయాగ్నోస్టిక్స్ ఇష్యూ ధర 954 రూపాయలు కాగా ఈ స్టాక్ 1300 రూపాయల నుంచి 1350 రూపాయల మధ్యలో లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్సారో టైల్స్ ఇష్యూ ధర 120 రూపాయలు కాగా 140 రూపాయల సమీపంలో ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని గ్రే మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్కు చెందిన ప్రెసిషన్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కంపెనీ MTMR టెక్నాలజీస్ తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అదృశ్యనిపించాయి. కంపెనీ నికర లాభం 63.6% వృద్ధితో 8.7 కోట్ల రూపాయలుగా నమోదైంది. సంస్థ మొత్తం ఆదాయం 10.9% వృద్ధితో 48.7 కోట్ల నుంచి 54 కోట్ల రూపాయలకు ఎగబాకింది. ఇక సంస్థ ఎగుమతుల ఆదాయంలో 52% వృద్ధి నమోదైంది. ఎబిటా మార్జిన్ 26.8%, EPS 2.83 రూపాయలుగా ఉంది. Comparison quarter on quarter kadandy, when look at the last year, first point is the last year Q1 FY21 ki year Q1 FY22 we have done much better, but if you look at quarter on quarter basis, obviously second wave valla is ISRO and NPCL were literally under shutdown because of the first quarter. Supply chain issues valla we are actually trying to ensure enough inventory of raw material. Commodity price got perennialized, so we had signed earlier contracts with all the suppliers, so that is one reason. And obviously make tells because of the delay in inspections and all, over the next 3 quarters it will come down to normal, hopefully, you know, the way things are going. Heavyweight stocks lead చేయడంతో ఈ వారం దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా ఈ వారం IT స్టాక్స్ కు భారీ కొనుగోళ్ల మద్దతు లభించింది. వారం మొత్తం మీద సెన్సెక్స్ 1160 పాయింట్లు, నిఫ్టీ 291 పాయింట్లు లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, HCL టెక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, భారతి ఎయిర్టెల్ 5 నుంచి 9% లాభంతో ఈ వారం నిఫ్టీ వీక్లీ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. ఐషర్ మోటార్స్, శ్రీ సిమెంట్స్, డాక్టర్ రెడ్డీస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 2 నుంచి 7% నష్టంతో నిఫ్టీ వీక్లీ టాప్ లూజర్స్గా నిలిచాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చేవారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై రీసెర్చ్ జర్నలిస్ట్ సుందర్ రాజా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఈ వారం చూస్తే కనుక మార్కెట్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. నిఫ్టీ చూస్తే కనుక మొదట్లో ఒక చిన్న రియాక్షన్ వచ్చినప్పటికీ చివరికి మార్కెట్ అనూహ్యంగా కోల్పోయి చివరికి 16,500 స్థాయి కూడా దాటి దానిపైన పటిష్టంగా క్లోజ్ అవడం మనం చూసాము. సో టెక్నికల్ గా చూస్తే కనుక మార్కెట్ ఇంకా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఇంచుమించు 350 పాయింట్లు లాభంతో పటిష్టంగా క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక అంతర్గతం చాలా కాలం కన్సాలిడేషన్ తర్వాత లాస్ట్ వీక్ లో కూడా ఒక మంచి రికవరీ కనిపించింది. బ్యాంక్ స్టాక్స్ లో చూస్తే కనుక PSU బ్యాంక్స్ లో వీక్నెస్ కనిపించింది, ప్రైవేట్ బ్యాంక్స్ లో స్ట్రెంగ్త్ కనిపించింది. ప్రైవేట్ బ్యాంక్స్ లో కూడా చూస్తే కనుక ముఖ్యంగా HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ ఇవన్నీ కూడా బాగా స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. సో మార్కెట్ ఈ వారం చూస్తే కనుక మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ లో కరెక్షన్ కనిపించింది. మిడ్ క్యాప్ లో ఇంచుమించు 400 పాయింట్ల వరకు పడింది. అలాగే స్మాల్ క్యాప్ 100 చూస్తే ఇంచుమించు 200 పాయింట్లు పడింది. కానీ ఈ 2 ఇండిసెస్ లోయర్ రేట్ నుంచి బాగా రికవర్ అయింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అంతకంత భారీగా పెరిగింది కాబట్టి ఒక కరెక్షన్ ట్రెండ్ కన్సాలిడేషన్ లోకి వెళ్లే అవకాశాలు ఉంది. అలాగే ఈ వారం చూస్తే కనుక ముఖ్యంగా మనకి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మంచి రికవరీ కనిపించింది. ముఖ్యంగా హెవీ వెయిట్ స్టాక్స్ లో కూడా ఒక బాగా స్ట్రాంగ్ గా రీబౌండ్ కనిపించింది. ముఖ్యంగా ఎనర్జీ స్టాక్స్ చూస్తే కనుక గత కొన్ని వారాలుగా డౌన్ ట్రెండ్ తర్వాత లాస్ట్ వీక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ చాలా స్ట్రాంగ్ గా క్లోజ్ అయింది. ఇంచుమించు 60 పాయింట్లు రికవరీతో క్లోజ్ అయింది, 3% వరకు పెరిగింది. షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ కొంతకాలం ఈ షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తాయి. ఈ వారం సెక్టర్ వైస్ చూస్తే కనుక ముఖ్యంగా ఐటీ స్టాక్స్ బాగా పెరిగాయి. 1400 పాయింట్ల వరకు ఐటీ ఇండెక్స్ పెరిగింది. నిఫ్టీ ఎనర్జీ ఒక 250 పాయింట్లు పెరిగింది. ఎఫ్ఎంసీజీ 170 పాయింట్లు పెరిగింది. మెటల్ స్టాక్స్ మటుకు ఒక స్వల్ప కరెక్షన్, ఒక 50 పాయింట్ల వరకు తగ్గడం చూసాము. కానీ తగినప్పటికీ మెటల్ స్టాక్స్ లో ఇంకా స్ట్రెంత్ కనిపిస్తుంది. బాగా లోయర్ రేట్ నుంచి బాగా రికవరీ, పాజిటివ్ ఇండికేషన్స్ కనిపిస్తుంది. అలాగే ఆటో స్టాక్స్ లో తన వీక్నెస్ కంటిన్యూ అయింది, ఒక 80 పాయింట్లు పడింది ఆటో నిఫ్టీ. అలాగే ఫార్మా చూస్తే కనుక భారీగా నష్టపోయింది, ఇంచుమించు 500 పాయింట్ల వరకు ఫార్మా ఇండెక్స్ పడింది. రియల్ ఎస్టేట్స్ ఇంత క్రితం ఒక ర్యాలీ తర్వాత ఇప్పుడు కొంచెం అప్ ట్రెండ్ కి బ్రేక్ పడి ఒక 400 పాయింట్ల వరకు పట్టడం చూసాము. అలాగే సిమెంట్ స్టాక్స్, పెయింట్ స్టాక్స్ రెండిట్లో కూడా ఒక కరెక్షన్ ట్రెండ్ మీద కనిపించింది. సో మార్కెట్ ఆన్ ది హోల్ పాజిటివ్ గా ఉంది. కాకపోతే 16,500 బ్రేక్ అయింది కాబట్టి బహుశా నేను అనుకోవటము ఒక చిన్న కరెక్షన్, కన్సాలిడేషన్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్స్ ఎక్కువ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ వారం రికమెండేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక నా ఉద్దేశం ఏబీబీ 1600 నుంచి రికవర్ అయ్యి 1700 పైన స్ట్రాంగ్ గా పోసింది. ఈ వారం ఇంచుమించి 5% పెరిగింది. షార్ట్ టర్మ్ లో ఏబీబీ ఒక చిన్న కరెక్షన్ లో, డిక్లైన్స్ లో బై చేయొచ్చు, ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేసి హోల్డ్ చేయొచ్చు. అమర్ రాజా గురించి చూస్తే కనుక 1000 రూపాయల నుంచి 700 పాయింట్ల వరకు గత కొన్ని వారాలుగా హై నుంచి బాగా కరెక్ట్ అవడం చూసాము. సో ఇప్పుడు 730 రూపాయలు క్లోజ్ అయింది. సో టెక్నికల్ గా చూస్తే కనుక ఒక షార్ట్ టర్మ్ రికవరీ వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి అమరాజా బ్యాటరీలో ఒక చిన్న కరెక్షన్ లో బై చేయొచ్చు. ఒడిదుడుకుల మార్కెట్ లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్ లో ఏ ఏ సెక్టర్స్ లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో చూసినట్లయితే ప్రస్తుతం మార్కెట్స్ ఆల్ టైమ్ హై లెవెల్ లో ఉండటంతో ప్రధాన రెసిస్టెన్స్ జోన్స్ అన్నింటినీ మార్కెట్ అధిరోహిస్తూ పైకి పయనించడం మనం చూస్తున్నాం. కానీ ఈ రేంజ్ లో ఎక్కువగా మార్కెట్ లో ఒక కన్సాలిడేషన్ ఫేజ్ అనేది రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం మనం రాబోతున్నటువంటి ఈవెంట్స్ అన్నింటినీ మార్కెట్స్ డిస్కౌంట్ చేసుకుని ఉండటం జరిగింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఎక్కువ కొంతకాలం కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వీక్ ఎక్కువ కన్సాలిడేషన్ ఫేజ్ లో మార్కెట్స్ కొనసాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్ కి గత రెసిస్టెన్స్ జోన్ అయినటువంటి 16,200-250 జోన్ అనేది మనకి ఒక సపోర్ట్ జోన్ కింద మనం నిఫ్టీలో పరిగణించాల్సిన అంశంగా మనం చూస్తున్నాం. సెక్టోరల్ పరంగా చూసినట్లయితే మార్కెట్స్ లో ఆల్ సెక్టర్స్ ఆల్మోస్ట్ ఆల్ మంచి Q1 రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఎర్నింగ్స్ కనుక చూసినట్లయితే ఎనలిస్టుల అంచనాలకు మించి ప్రతి సెక్టర్ లో రావడం జరిగింది. మనం ప్రధానంగా చూసినట్లయితే ఐటీ సెక్టర్ లో మంచి ఎర్నింగ్స్ రిపోర్ట్ రావడం జరిగింది. అంతేకాకుండా ఆటోలో కొంచెం మోడరేట్ గా ఎర్నింగ్స్ రిపోర్ట్ చేయబడటం జరిగింది. ఇక్కడి నుంచి మనం ఒకసారి ఆర్బీఐ మానిటరీ పాలసీలో కనుక అకామిడేటివ్ స్టాన్స్ తీసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రస్తుతం ఇన్ఫ్లేషన్ అనేది జూలై మాసానికి నియర్లీ 6% ఆర్బీఐ కంఫర్ట్ లెవెల్ కి తగ్గడంతో ఏదైనా ఇంట్రెస్ట్ రేట్ కట్ కనుక వచ్చినట్లయితే అది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ కి మంచి ఒక బూస్టర్ కింద ఉపయోగపడటానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఇన్వెస్టర్స్ బ్యాంకింగ్ అండ్ NBFC స్టాక్స్ లో కనుక ఎటువంటి డిప్ వచ్చినా అటువంటి స్టాక్స్ లో తిరిగి మళ్ళీ రీఎంటర్ అవడానికి మంచిది కింద మనం చూస్తున్నాం. ఎందుకంటే మనం బ్యాంక్ నిఫ్టీ ప్రధానంగా చూసినట్లయితే గత కొంతకాలంగా చాలా లెగార్డ్ గా బ్యాంక్ ఇండెక్స్ లో పెద్ద పెర్ఫార్మెన్స్ లేకుండా ఉంది. సో అందువల్ల ప్రస్తుత మార్కెట్ రేంజ్ లో ఏదైనా ప్రధాన రంగ, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో కనుక ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి మంచి టైం కింద మనం చూస్తున్నాం. అంతేకాకుండా స్టాక్ స్పెసిఫిక్ గా చూసినట్లయితే ఈ వారం మనం అడ్వైజ్ చేయబోయే స్టాక్ BCL ఇండస్ట్రీస్. ఈ స్టాక్ ప్రస్తుతం 250 నుంచి 240 రేంజ్ లో ట్రేడ్ అవడం మనం చూస్తున్నాం. ఈ స్టాక్ ప్రధానంగా అడ్వైజ్ చేయడానికి కారణం ఏంటంటే ఇండియాలో మనం ఇథనాల్ స్టోరీ కనుక చూసినట్లయితే రానున్న రోజుల్లో పై 2025 కల్లా ఫ్యూయల్ లో ఇథనాల్ ని 20% బ్లెండింగ్ చేసే దిశగా గవర్నమెంట్ అనేది పాలసీస్ తీసుకురావడం మనం చూస్తున్నాం. సో ప్రస్తుతం BCL ఇండస్ట్రీస్ లో కనుక ఎటువంటి డిప్ వచ్చి ప్రతి డిప్ లో మీరు ఇన్వెస్టర్స్ అక్యుములేట్ చేసినట్లయితే రానున్న నెక్స్ట్ 2-3 క్వార్టర్స్ లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే వారం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండొచ్చు, షార్ట్ టర్మ్ కోసం ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అనే అంశంపై టెక్నికల్ అనలిస్ట్ సోమేష్ విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. టెక్నికల్ గా మనం నిఫ్టీ చూస్తే లాస్ట్ వీక్ లాస్ట్ ఎక్స్పైరీ నుంచి ఈ వీక్ ఎక్స్పైరీ వరకు మనకి టెక్నికల్గా ఎవ్రీడే ఒక డోజీ క్యాండిల్ ఫార్మేషన్ అవడం చూసామండి. సో అవుట్ ఆఫ్ 5 సెక్షన్స్లో 4 సెక్షన్స్ డోజీ రావడం చూసాం. సో ఒక రేంజ్లో స్ట్రక్ అని చెప్పుకోవచ్చు అండి నిఫ్టీ పరంగా. సో ఆ రేంజ్ని కాస్త మనకి ఎస్టర్డే ఎక్స్పైరీ రోజు మనకి అది ఆ రేంజ్ని బ్రేక్ ఈవెన్ ఇచ్చింది. సో ఆ బ్రేక్ ఈవెన్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ మనకి ఒక 200 పాయింట్స్ ర్యాలీ రావడం చూసామండి. సో ఇప్పుడు మనకి కన్సల్టేషన్ జోన్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది నెక్స్ట్ కమింగ్ వీక్ కమింగ్ సెక్షన్స్లో. సో మేబీ లాస్ట్ వీక్ మొత్తం చూసుకుంటే రేంజ్ 16,359 నుంచి 16,162. సో ఈ 200 పాయింట్స్ అబ్రేషన్స్లో ట్రేడ్ అయింది. సో నెక్స్ట్ వీక్కి సపోర్ట్ ఉండే పాయింట్స్ చూసుకుంటే మాత్రం 16,376. సో ఇదో కీలకమైన సపోర్ట్ ఉంటుంది. ఇన్ కేస్ దీని కింద క్లోజ్ అయ్యి ట్రేడ్ అవుతే మాత్రం మనకు అక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ డిప్ చూసే ఆస్కారం డౌన్ సైడ్ ఉంటుంది. అపార్ట్ ఆఫ్ అప్ సైడ్ చూసుకుంటే మాత్రం 16,680 వరకు కనిపిస్తుందండి కమింగ్ సెక్షన్స్లో. సో నెక్స్ట్ వీక్ రేంజ్ చూసుకుంటే 16,376 నుంచి 16,680. సో ఈ 300 పాయింట్స్ అబ్రేషన్స్లోనే ట్రేడ్ అయ్యే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. సో నిఫ్టీలో మాత్రం నెక్స్ట్ వీక్ కాషియస్గా ఉండాలని నా అభిప్రాయం. సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే మాత్రం నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే మాత్రం కొంచెం వీక్ ఎగ్జిబిట్ చేస్తుందని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఆల్ టైమ్ హై బ్రేక్ ఈవెన్ ఇచ్చి మనకి సస్టైన్ అయ్యి దాని అబౌట్ ట్రేడ్ అవుతుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ అలా కాదండి. సో మనకి ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 36,317. సో దాని అబౌవ్ అట్లీస్ట్ 1 బార్ నెక్స్ట్ వీక్లో మనకి క్లోజ్ అవుతే మాత్రం సో అక్కడ నుంచి మనం 36,800, 37,200. సో అక్కడ దాకా చూసే ఆస్కారం మనకి నెక్స్ట్ వీక్లో కనిపిస్తుంది. డౌన్ సైడ్ లెవెల్స్ సపోర్ట్ పాయింట్స్ చూసుకుంటే మాత్రం 35,397 ఒక సపోర్ట్ ఉంది. 20 DMA బార్ వాల్యూ చూసుకుంటే 35,517. సో ఇదో కీలకమైన సపోర్ట్ ఉంది. సో డౌన్ సైడ్లో సో నెక్స్ట్ వీక్ రానున్న వీక్లో బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి రేంజ్ చూసుకుంటే 35,937 నుంచి 36,800. సో ఈ 860 పాయింట్స్ అబ్రేషన్స్లో ట్రేడ్ అయ్యే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ చూస్తే మాత్రం మనకి కన్సూమర్ స్పేస్లో టాటా కన్సూమర్ చాలా బాగా ఒక కన్సాలిడేషన్ వచ్చింది 798 దగ్గర నుంచి 766 వరకు. ఆ కన్సాలిడేషన్ జోన్ని నిన్న బ్రేక్అవుట్ అయ్యడం చూసామండి. సో మేబీ ఈ స్టాక్లో కూడా కమింగ్ సెక్షన్స్లో మీకు మ్యాక్స్ టు మ్యాక్స్ ఇక్కడ నుంచి 836, 850, 860 ఆస్కారం వెళ్ళే ఆస్కారం నెక్స్ట్ వీక్లో కనిపిస్తుంది. సో ఈ స్టాక్లో ఏదైనా డిప్ వస్తే అప్ టు 768 వరకు మీరు 788 వరకు మీరు బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవాలి విత్ స్టాప్ లాస్ ఆఫ్ 782. సో అనదర్ స్టాక్ మెటల్ స్పేస్లో మన రిజల్ట్స్ కూడా చాలా బాగా డిక్లేర్ చేశాయి. సో టాటా స్టీల్ స్టాక్ కూడా చాలా బాగా ఇంపాక్ట్ వచ్చిందండి. సో ఇప్పటి నుంచి కూడా టాటా స్టీల్ నిన్నటి క్లోజింగ్ చూసుకుంటే 1461. సో మేబీ ఈ స్టాక్ని 1448 వరకు బయింగ్ ఆపర్చునిటీ తీసుకుంటే రానున్న రోజుల్లో 1492 టు 1552, 1522 దాకా వెళ్ళే ఆస్కారం మనకి టాటా స్టీల్లో కనిపిస్తుంది విత్ స్టాప్ లాస్ ఆఫ్ 1425. సో ఈ స్టాక్ని కూడా మీరు లాంగ్ బిల్డప్ కోసం మాత్రం ఈ 2 స్టాక్స్ని నెక్స్ట్ వీక్ కోసం వాచ్ చేయమని నా అభిప్రాయం. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.